ఏమి రుచి తినరామై పాట పాడడం కానీ అంటే విందైన వంటకం ఇవాలి ఆడు చూడు ఆడు చూడు అమ్మకి ముందు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ మేడం హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారంతా బాగున్నారా ఈరోజు మా అమ్మ చేసి రోటి పచ్చడి చేసి చూపిస్తుంది మీకు మినపప్పు పచ్చడి అన్నమాట రోటి పచ్చడి అంటే చాలా మందికి ఇష్టము ప్రతి ఒక్కరు వాళ్ళు తినే ఫస్ట్ ముద్ద రోటి పచ్చడి అసలు వంటకం తొలి వంటకం పచ్చడితో ఒక ముద్ద తింటే చాలా బాగుంటుంది ఆరోగ్యం అది అన్నం కడుపు నిండా తిన్నట్టుంటుంది అది రోటి పచ్చడితో ఏ పచ్చడి కాదు రోటి పచ్చడి రోడ్డు పచ్చడి కాదు రోటి పచ్చడి కాదు ఓకేనా ఈ రోజు మీకు రోటి పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపించేస్తా ఓకేనా మీరు ఆగండి కాసేపు ఓకే ఓకే అలాని ఇప్పుడు మనం రోటి పచ్చడి ఎలా చేయాలి ఏంటనేది చూసేద్దాం అది కూడా మినపప్పు రోటి పచ్చడి ఫస్ట్ అయితే ఒక బాండల్ పెట్టుకున్నాం ఇప్పుడు అందులో ఆయిల్ తగినంత అవి వేయించుకోవడానికి తగినంత అంటే ఒక 2 స్పూన్లు లేదా ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని కొంచెం ఆయిల్ కొన్ని మిరపకాయలు మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ధనియాలు ఆవాలు కొంచెం వేగాలి ఇప్పుడు మిరపకాయలు వేగాయి తర్వాత ఆవాలు కొంచెం చెప్పమా చెప్పండి ఆవాలు కొన్ని జీలకర్ర కొంచెం అత్తరికి తగినంత మెంతులు వేయి కొన్ని మెంతులు కొంచెం ఆవాలు ధనియాలు ఏమ్మా ధనియాలు కొంచెం ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ వేయించుకోవాలి పప్పు తీసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం వేగాయి కదా అర గ్లాసు మినపప్పు అర గ్లాసు మినపప్పు వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా పచ్చడి 10 మంది ప్రేమ తినొచ్చు ఇప్పుడు ఇవన్నీ వేగాలన్నమాట మినపప్పు కూడా వేగాయా వేగల బాగా వేగాలి ఈరోజు మా అమ్మ చేయట్లేదు వంట మా అమ్మ స్టార్ట్ చేసింది కానీ ఇవి ఎండ్ చేస్తుందంట ఇవి వచ్చింది మధ్యలో మా ఆంటీ పచ్చడి చేస్తుంది ఈరోజు ఏదేంటంటే చపాతి తింటుంటాం వాళ్ళు పచ్చడి చేసే లోపల ఆగలవుతుంది నాకు లేట్ అయిపోద్దేమో ఏ ఆంటీ తిన్నా ఏంటన్నావా పొంగల్ పొంగల్ చింతపండు పచ్చడి పొంగలి చింతపండు పచ్చడి దొరికిందా అదే సూపర్ గా ఉంటది ఆన్ ద టేస్ట్ ఓకే మన ఇంగ్లీష్ వాళ్ళు తట్టుకోలేరు ఏం చేస్తారా వేగిపోయాయా ఆంటీ చూద్దామా వేగిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కరివేపాకు ఉంటే వేసుకుంటే బాగుంటుందంట కానీ మాకు అలవాటు లేదనమాట ఆంటీకి అలవాటు కరివేపాకు వేసి చేసుకోవడం పచ్చెనగపప్పు ఇందాక వేయించుకున్నవి తీసేసాం కదా ఇప్పుడు మళ్ళీ అదే బాండెట్లో కొంచెం నూనె టమాటాలు ఒక 2-3 టమాటాలు అండి టమాటాలు ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోవచ్చు ఎక్కువ కారం ఉండదు ఎక్కువ స్పైసీగా ఉండదు బాగుంటుంది ఇప్పుడు అందులో టమాటాలు వేస్తుంది ఇప్పుడు అందులో టమాటాలు వేస్తుంది ఇవన్నీ బాగా వేగాలన్నమాట ఇప్పుడు ఈ టమాటాలు కొంచెం వేగాలన్నమాట కొంచెం మెత్తబడాలి కలర్ చేంజ్ అవ్వాలి అప్పుడు దాకా వేయించుకోవాలి చింతపండు నానబెట్టేస్తారా చింతపండు ఇదండి మిరపకాయలకి తగినంత చింతపండు అంటే ఒక
నిమ్మకాయ సైజ్ అంత అంటే ఒక రెండు నిమ్మకాయల సైజ్ అంత చింతపండు నానబెట్టండి కదా. దాని ముందుగానే చింతపండు నానబెట్టుకోవాలి. పచ్చడికి చింతపండు అనేది చాలా ముఖ్యం. ఉప్పు ఇప్పుడు మేము రోల్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. రోట్ల పచ్చడి కదా, రోటి పచ్చడి, రోట్లో పచ్చడి, రోటి పచ్చడి, నోటి పచ్చడి, రుచికరమైన పచ్చడి. ఏం కారమే రుచికరమైన రుచికరమైన పచ్చడి, రుచికరమైన ఆంధ్ర టేస్ట్. సూపర్ టేస్ట్. ఇప్పుడు ఆడ రోల్ క్లీన్ చేస్తున్నారు పచ్చడి దంచడానికి. రోటి పచ్చడి ఒక గుడ్డ తుడి చేయండి పోద్ది. ఓకే స్టార్టా. ఫస్ట్ అయితే చింతపండు వేసుకొని దంచుకున్నారండి. దాంట్లో ఏమంటారు పీసులు, ఇత్తనాలు ఇవన్నీ ఉంటే తీసేసుకున్నారు. తర్వాత ఇప్పుడు మిరపకాయలు, అంటే మిరపకాయలు, ఒట్టి మిరపకాయలేనా? ఫస్ట్ ఒట్టి మిరపకాయలు వరకే. నేను కూడా కూర్చుంటా అమ్మ చూపి దగ్గరికి. ఇదిగోండి మిరపకాయలు దంచుతున్నారు. ఉప్పు త్వరగా దాగా. ఉప్పు కొంచెం, ఉప్పు తగినంత, ఉప్పు తగినంత, ఉప్పు చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ చింతపండు మిరపకాయలు బాగా మెదగాలన్నమాట. మా ముగ్గురిని ఫోటో తీపద్ది. ఈ పచ్చడి కోసం వెయిటింగ్ నేను. టేస్ట్ ఎలా ఉంటుందో, ఒకరు చేత చేయాల్సిన పచ్చడి ముగ్గురు చేస్తున్నాం అన్నమాట. అంటే ఇదిగోండి మినప్పప్పు వేసా, ఆనైంది నిజంగా. ఇదండి ఇప్పుడు మినప్పప్పు వేస్తున్నా. దాంట్లోనే ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ మెదిగేంత వరకు వేయించి దంచుకోవాలన్నమాట. మిక్సీ వేస్తే టేస్ట్ ఉండదు కాబట్టి దంచుకుంటున్నాము. దంచిన పచ్చడి, రోటి పచ్చడి రుచిగా ఉంటుంది. అది చెప్పేదానికి చేత కాదు, వాత కాదు. మళ్ళీ దాంట్లో వేరే స్టైల్ కూడా మీకు వెనకపోయిందా అమ్మా? ఆంటీ చేతి ఈరోజు బాగా ఆంటీ. అది ఆ పచ్చడి గురించి మాట్లాడువా, ఇన్ని మళ్ళీ మాట్లాడదువా? అటు పెట్టు పద్దు కెమెరా, దూరంగా వెళ్ళు. మా ఏదో ఒకటి చెప్పు వాళ్ళకి. ఏందో పద్దు ఓగతా గీగతా తీస్తా ఉందా? వీడియో కూడా అట్టే ఓగతా వస్తుంటది. ఇవకైతే వాయిస్ రాదు అసలు. పెద్దగా మాట్లాడమా, పెద్దగానే మాట్లాడేది. ఇది మెదిగిన తర్వాత ఎరగడ్డేసేటప్పుడు తెల్లదల్లు అందరు సరిపోయిన వాళ్ళే నాకు. ఈరోజు వీడియో అట్టర్ ఫ్లాప్ అయింది అనమాట. ఏదో అవద్దు అనుకుంటే ఇది ఏదో అయింది. అంటే ఫ్లాప్ అవుదులే చెప్తాంగా. సూపర్ ఉంటుంది పచ్చడి, మినపప్పు పచ్చడి. దానిలో మెరిగిన తర్వాత కొంచెం తెల్లగడ్డ, కొంచెం నేను మాట్లాడమంటే పచ్చడి గురించి కాదు, ఇంకేమన్నా చెప్పు వాళ్ళకి అంటున్నా. పచ్చడే కాదు చెప్పేది. పడుతున్నా మేము ముగ్గురు నిద్రలేసిందంట, గుడ్లు తుక్కునిదంట. ఏమేం చేసుకొని తింటారు? మీరు చేసే వంటకాలు మాకు కొంచెం చెప్పండి. తాలింపు, మినపాలు పచ్చడి అని చెప్పాలా? చిగుడుగా తాలింపు, మినపాలు పచ్చడి అంట. ఇంకేమన్నా వెరైటీగా చెప్పండి. ఇది సింపుల్ అయిన పచ్చడి. ఇది సింపుల్ అయిన పచ్చడి. ఇది సింపుల్ పచ్చడి. ఉంటది అర్జెంట్కి, అవసరానికి. సింపుల్ పచ్చడి అంటే ఇది. దంచడానికి ఎంతసేపు పడుతుంది? సింపుల్ పచ్చడి అంట. మిక్సీ వేస్తే టేస్ట్ ఉండదు, దంచితే రుచి. అవును.
మినపప్పు ఎక్కువ దంచబాక బాగుండదు ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసాము ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఇప్పుడు అవి మెదిగేంత వరకు దంచుకోవాలి తర్వాత టమాటాలు మమ్మీ టమాటాలు మర్చిపోయిందంట పోయిందమ్మ తేడానికే చూడు ఎరగటిస్తుంది టమాటా లేకుండా అచ్చడి దంచేదానికి ఈజీగా ఉంటుంది అది వాటర్ వేయకూడదు వాటర్ వేస్తే రెండు రోజులు పచ్చడి నిలవ ఉండదు రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఉప్పు చూస్తున్నా ఇలాంటి తక్కువ వాసన రాదు తేగ తక్కువ ఉంది కదా కారం తక్కువ కొంచెం ఉప్పే ఇప్పుడు కొంచెం ఉప్పు వేసాము ఉప్పు తక్కువైంది పచ్చడి అయిపోయినాక లాస్ట్లో రోట్లో అన్నం వేసుకొని తింటే కదా ఆహా ఏమి రుచి తినరామై పాట పాడదు కానీ అంటే విందైన వంటకం ఇవాళ ఆడచూడు ఆడచూడు అమ్మకి ముందు అసలు వంటకైన పచ్చడి పచ్చడి అదనమాట సంగతి పచ్చడి అయిపోయాక అదండి ఇప్పుడు ఆనియన్ కడుగు నీట్గా పచ్చడి దంచండి మెత్తగా వాన వస్తుంది వాన ఉప్పు అన్నీ సరిపోయినాయా అంతే అండి మన మినపప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మేము టేస్ట్ చూసి చూపిస్తాం నువ్వులు నువ్వులు కూడా కదా కొన్ని వేయించుకొని వేస్తాం ఒక్కొక్క ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా చేద్దాం వీడియోలు ఇప్పుడు ఆ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుంటుంది వాన వస్తుంది ఒక పక్క చింతపండు రసం కొంచెం ఉన్నాయి అవి వేసుకుంటున్నాము ఇప్పుడు కొంచెం చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అవి ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాం అంటే పచ్చడి గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఇంకా మా ఇంట్లో అయితే అన్నం అయితే అవ్వలేదు అందుకని అన్నం వేసుకొని తినట్లేదు మేము లేకుంటే అన్నం వేసుకొని తిందాం ఒక పక్క వర్షం కూడా వస్తుంది అందువల్ల మేము కడిగేయాల్సి వచ్చింది అయిపోయింది ఇప్పుడు మన మినపప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయింది పట్టుకోండి మా ముగ్గురు నువ్వు కూడా పట్టుకో ఫోటోది బాగా వచ్చిందా ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చూసి చెప్తాము కొంచెం టేస్ట్ చూడమ్మా ఎలా ఉందో నాకు టేస్ట్ చెప్పాలి వేసుకొని తింటే ఎలా ఉంది పుల్లపుల్లంగా కారకారంగా ఉప్పు ఉప్పంగా బాగుంది చాలా బాగుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మాకు ఇంకా అన్నం అవ్వలేదు ఇలాంటి తిని చూపించే వాళ్ళము టేస్ట్ వచ్చి తినే వాళ్ళకి పచ్చడి తాలింపంటే ఒక వెజిటేబుల్ బిర్యానీ తినేలాగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈ రోజు వీడియో నేను కానీ ఇంకా ఆపకపోయాను అనుకోవాలి చెప్తానే ఉంటారు మీరు వింటానే ఉండాలి ఒక 40 మినిట్స్ దాకా అయిపోద్ది వీడియో ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందా
నచ్చితే చెప్పండి, లైక్ చేయండి. లైక్ చేయండి, చెప్పు. లైక్ చేసి నాకెంత చెప్పండి. నెక్స్ట్ మంత్ నేను మళ్ళీ చేయాలని మీరు కోరుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అయినా మచ్చి బాబాకండి, నెయ్యి వేసుకొని కొంచెం తినండి టేస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.